నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ బుల్టెన్ అప్డేట్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో ఎంపీపీ రాధా జంగయ్య అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా వీరారెడ్డిని ఎన్నుకుని బాధ్యతలు అప్పగించి మాజీ అధ్యక్షుడు గిరినాయక్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని పని కేసీఆర్ చేస్తున్నారన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఒక్క ఊరుకొండ గ్రామానికే 1.5 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శాంతకుమారి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా గిరినాయక్, వాస్తవంగా ఈరోజు గిరినాయక్ నేను ఇద్దరం కలిసి మండలంలో ప్రతి దగ్గరికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు గిరినాయక్ లాగానే మన వీరారెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ చేసి అందరితోటి కలిసిమెలిసి మనం పార్టీని ముందుకు తీసుకెళ్లి వర్గాలు లేకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దారిలో అవుతుండో మస్తు సమస్యలు ఉంటాయి, అవన్నీ సమస్యలు లేకుండా వీరారెడ్డి గారు కూడా మనం అందరితోటి కలిసిమెలిసి పనిచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా ఈరోజు గారికి ఇది వీడుకోవాలి సమావేశం కాదు, ఇంతకుముందు ఎట్లా ఉన్నారు అట్లే మండలంగా అందరితో పాటు కలిసి పనిచేస్తారు. సందర్భం వచ్చిన తప్పకుండా గిరినాయక్ గారిని మంచి అవకాశం కల్పించే విధంగా నా వంతుగా పనిచేస్తామని, ముఖ్యంగా పదవులు అనేటివి పరిస్థితులను బట్టి అవకాశాలు వస్తాయి. ఎవరు కష్టపడి పనిచేస్తారో వారు ఖచ్చితంగా గుర్తించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మనం నాయకులు ఎక్కువైనా పదవులు తక్కువ ఉన్నాయి కాబట్టి అందరికీ పదవులు వేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి కాబట్టి పదవులు వచ్చినా రాకున్నా మన పార్టీలో అందరి గౌరవం అనేది ఉంటుంది, రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా నేను అందరినీ అందరి సమానంగా చూసుకోవడం జరుగుతుంది. మరి దాంతోపాటు గిరినాయక్ గారికి తప్పకుండా ఎక్కడ అవకాశం వచ్చినా గిరినాయక్ గారికి అకామిడేట్ చేయడానికి నా వంతుగా పనిచేస్తానని, మరి అట్లాగే గిరినాయక్ కూడా పది లెక్క చేయకుండా ఇన్నేళ్ళు కా పార్టీ కష్టపడి పనిచేయడం జరిగింది, ముందుకు అట్టే పనిచేస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇదే రకంగా మండల పార్టీని పరిమితం చేస్తూ ప్రెసిడెంట్ ఉన్నా లేకున్నా అని పోక పెద్ద బాధ్యత తీసుకొని మనలో అందరు కలుపుకొని పనిచేయాలని కోరుకుంటున్నా. ఇదే రకంగా నెక్స్ట్ ఎలక్షన్ లో చాలా ఇబ్బందులు, చాలా రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు, అన్ని నువ్వే భరిస్తూ ఏదైనా అవసరమైతే సార్ సలహా తీసుకొని మాకు కూడా ఏదైనా చెప్తే చెప్పి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ ఆధ్వర్యంలో కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధు, జనార్దన్, కల్కి, నాగరాజు, ప్రభాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖబర్దా బిడ్డ, నువ్వు రోడ్లలో తిరగకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం బీజేపీ కార్యకర్తలు అంటే ఏమనుకుంటున్నావు? మా నాయకులను మళ్ళొకసారి పల్లెత్తు మాట్లాడినామంటే నీ ఇంటి ముట్టడి చేస్తామని చెప్పి ఈ విధంగా నీకు ఈ సంస్కృతి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మధు సంజయ్ గారు కానీ ఎలాంటి అవాల్చవాసులు మాట్లాడరు. వాళ్ళు పాలన అనేది వాళ్ళు చేసి చూపిస్తారు. నువ్వు బూతులు మాట్లాడగానే నువ్వు పైల్వాన్ అందులో నువ్వు పేపర్లలో టీవీలలో నేను ఫోకస్ అయితే అనుకుంటున్నావు కానీ ఖబర్దార్ మళ్ళోసారి ఇలాంటి మాటలు మాట్లాడే వరకు నీ ఇంటి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మెదక్ మండల పరిధిలోని రియాలమడుగు గ్రామంలో నిర్మించిన సబ్స్టేషన్, సీసీ రోడ్లు, వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 29 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరశురాం నాయక్, మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి, ఎలక్ట్రిసిటీ డీఈ కృష్ణారావు, మెదక్ ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే స్టార్ట్ అయింది కానీ దీనికి ఒక అక్క అక్క జరగలే కాబట్టి మోర్ చేసుకుంటాం బ్రదర్ బాగుంది అక్క ఒకసారి సింగూర్ నీళ్ళు రావాలంటే నానా వస్త పారణమానే వాడుతుంటే పంట ఎండిపోయే సమయానికి కూడా ఈరోజు పోదురు ఈడ జీవో వస్తే మెట్రోలు రావుదురు హైదరాబాద్ రాపుదురు హైదరాబాద్ జీవో వస్తే ఇక్కడ రాపుదురు ఇప్పుడు అవస్థ లేదు మనకు ఆరు నీళ్లు వదిలిపెడితే సింగూరులో గణపురం వస్తే గణపురం కాడికెళ్ళి రెండు కెనాళ్ళకు వాడుతూ ఉన్నాయి. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన పథకాలు, మనకి ఇచ్చిన గౌరవం. మనకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. సింగూరు నీళ్లు మెదక్ జిల్లాకే అంకితం చేసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళ కోసం పోతుండే, ఇప్పుడు అవసరం లేదు. అంతేకాదు మనకు చెక్ డ్యామ్ కావాలని అడిగినాం. గతంలో మస్తు హామీలు ఇచ్చిపోయిన అందరూ హామీలకే పరిమితమైన జిల్లా ఏర్పాటు చేస్తామన్న రుణాయిలు అన్నారు, చెక్ డ్యాంలు అన్నారు, రకరకాల హామీలు ఇచ్చినా ఎవరు నెరవేర్చలే. మళ్ళా నెరవేర్చింది ఎవరంటే గౌరవ కేసీఆర్ గారు రాళ్ళమడుతాడ పెద్ద చెక్ డ్యాం కట్టింది. వాళ్ళ నీళ్ళు ఎంత బాగా కనబడుతున్నాయి, ఎట్లా నీళ్ళు పంట పొలాలకు అక్కడికి వస్తున్నాయి, మరి పంటలు వండుతూ ఉన్నాయి మనకు. మరి మళ్ళీ పంట కాడ కూడా చూడండి, తెలంగాణలో రెండు పంటలు వండుతాయి, పంజాబ్లో రెండు పంటలు వండుతాయి, హర్యానాలో రెండు పంటలు వండుతాయి. ఆడ రెండు పంటలను కేంద్ర ప్రభుత్వం కొంటది, మన రెండు పంటలను కొనదట. వానకాలం పంట కొంటది యాసంగి కొనదట. యాసంగి కొంటాం, ఏం కొంటాం, రా రైస్ కొంటాం అంటారు. మరి ఎండాకాలంలో మన పంట రా రైస్ వస్తుందా? వస్తుందా? రైతులు చాలా మంది ఉన్నారు కదా. ఎండాకాలంలో మన దగ్గర మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో టీఆర్ఎస్ నాయకుడు బొడ్డు రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది దళిత సోదరులు దళిత ముస్లిం భాయి భాయ్ అనే పోస్ట్ చేశారని, అది చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానిగా తన మనస్సు చెల్లించిపోయిందన్నారు. దళితులు ముస్లింలు మాత్రమే కాదని రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ బహుజనులు అందరూ సోదరులేనని అన్నారు. అంబేద్కర్ అందరివాడని, కొంతమంది తమకు మాత్రమే చెందినవాడిగా మాట్లాడడం సరికాదన్నారు. అంబేద్కర్ బహుజన రాజ్యం కావాలి వాళ్ళని పోరాడిన వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తిని కొంతమందికే పరిమితం చేయాలి అని అనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. ఇటీవల షంషీర్ నగర్లో కూల్చిన ఇండ్ల విషయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాంగ్రెస్ నాయకులు అబాసపాలు చేస్తున్నారని వాపోయారు. అందరు కాకుండా కొంతమంది దళిత సోదరులు మాత్రం దళిత ముస్లిం భాయ్ భాయ్ అని నినాదించారు. అది వాట్సాప్లో వైరల్ అయింది. దయచేసి దళిత ముస్లిం భాయ్ భాయ్ కాదు, హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ అందరూ కూడా భాయ్ భాయ్, భారతీయులు అందరూ కూడా భాయ్ భాయ్. మీ యొక్క దళిత ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పి మిగతా మతాలను కానీ మిగతా కులాలను కానీ ముస్లింలకు వ్యతిరేకంగా భావించి ఆలను ప్రేరేపించే విధంగా ఉంది. ముస్లింలకు ఈ మిగతా కులాల మీద మిగతా మతాల మీద భారత శత్రువులు అనే భావాన్ని పెంపొందించే విధంగా మీరు మాట్లాడారు. ఇది సంస్కారం కాదు, ఇది శ్రేయస్కరం కాదు, భారతదేశానికి ఇది మంచిది కాదు. కాబట్టి ఎవరైతే దళితుల వ్యాఖ్యలు చేశారో దాన్ని వెనుకలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో దాని మీద మీ కేసులు కూడా పెట్టడానికి ఎదుగుతాము. దీన్ని జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే ఈరోజు అంబేద్కర్ బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని అపోహ కలిగే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అంబేద్కర్ భారతీయ సంపద, భారత రత్న, ఆయన ప్రపంచం గుర్తించదగ్గటువంటి వ్యక్తి మేధావి. అలాంటి మేధావిని ఈరోజు ఒక వర్గం వారు మావాడు అంబేద్కర్ అని చెప్పి ఆయన ఒక చిన్న మూసలో చూపించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. ఆయన కోరుకున్న రాజ్యం బహుజన స్థాపన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా బాగుపడాలి, అందరూ కూడా ఒక స్థాయికి రావాలి అని ఆలోచన విధంగా ఆ రోజు రాజ్యాంగంలో ఆ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ మేము కూడా టీచర్ అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన మీద మాకున్న ప్రేమతోని ఈ విషయాన్ని మాట్లాడడం జరుగుతుంది. దయచేసి అంబేద్కర్ని ఒక వర్గం వారిగా భావించకూడదు, అలా మాట్లాడకూడదు, అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అంబేద్కర్ అనేది భారత సంపద, భారత రత్న, మా అందరి వాడు, మా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి అంబేద్కర్ గారిని చిన్నగా చూపించడం నాకు నచ్చలేదు. కాబట్టి నాకు బాధ అనిపించి నా మనసులో ఆక్రోశం చెంది ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఇదేవిధంగా మొన్న మధ్యన ఆ ఇల్లు కూడగొట్టే ఏదైతే సంఘటన జరిగిందో ఆ విషయంలో ఇది అనవసరంగా ఎమ్మెల్యే గారిని బదనాలు చేయడానికి కాంగ్రెస్లో ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఇదే మా గౌరవనీయులు శ్రీ గౌరవ ఎమ్మెల్యే చిన్నయ్య గారు స్పీకర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది పలుమార్లు.
మా బెల్లంపల్లి ఉండాలి మొత్తం బీబీ ల్యాండే. దయచేసి మా బెల్లంపల్లి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టలు ఇవ్వండి అని పదే పదే అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చింది. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరై గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. రైటీవీ ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.